ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆకలేసి రెండు పూట్లు భోజనం అడిగినా కొట్టారు, పడుకోవడానికి మూడు అడుగులు జాగా అడిగినా కొట్టారు. అయితే బొంబాయికప్పుడు తెలియదు ఆ మంటలో పడింది ఇనుమని, దాన్ని కాల్చి కాల్చి. రే, నేనెవరో అమ్మాయికి బీటేస్తే నీకేంట్రా? నేను బీటేస్తా వాటేస్తా? నీ అక్క, నీ చెల్లె, మరి నీకేంట్రా? పిల్లని చూసి ప్రేమ ఎవరికైనా పుట్టచ్చు. కత్తిని చూసి చెమట పట్టకుండా ఉన్నప్పుడు చెప్పు, ఆలోచిస్తా. ఎందుకు ఈ గబ్బర్ సింగ్ అని కెలికా నుండి వణుకోకపోతే, అలా నీతో అనిపించకపోతే నేనేంటో వాళ్ళకి తెలుసు. కంగారులో నక్కలో ఉన్న దేశానికి వలసపోయి బతికే నీకే ఇంత కొప్పుంటే, సింహాలు పులులు చిరుతలు పెరుగుతున్న భారతదేశంలో ఉంటున్న నాకెంత పొగుండాలి. హాయ్ మిత్రమా, ఎదరు దెబ్బ తగులుతోందని తొందరపడకు, కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకు ఇంకేదో నేర్పడానికి ప్రయత్నిస్తోందని గ్రహించు మిత్రమా. చూడు, నువ్వు ముదురు అయితే నేను దేశ ముదురు, నువ్వు కంత్రి అయితే నేను దినకంత్రి, నువ్వు బోకైతే నేను పోరం బో. ఎప్పుడు మంచి మాత్రమే చేయటం ఆ దేవుడికి కూడా సత్యం కాదు. మనం ఎంత వాడి పుట్టుకేంటో పైనవేంటో తెలిసిన వాడివి, వాడి చావు ఎలాగుంటుందో కూడా తెలుసుకోవాలిగా. అందుకే తెచ్చా. ఆ రావణుణ్ణి చంపాలంటే సముద్రం దాటాలా? ఈ రావణుణ్ణి చంపాలంటే సముద్రం ధైర్యం ఉండాలా? మంచిగా బ్రతకడం కంటే మంచోళ్ళ నటించడం చాలా కష్టం.